అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో సూసైడ్ అటెంప్ట్ యువతిని హాస్పిటల్ కు తరలించిన పోలీసులు గణంగా ఐపిఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ డ్యూటీకి న్యాయం చేయాలన్న ఎన్ఎస్ఏ దోవల్ సివిల్స్ సాధించడం కోసమే బీఏ ఆనర్స్ నాలుగు కాలేజీల్లో కొత్త కోర్సు పెట్టామన్న లింబాద్రి ఐటీ రిటర్న్స్ రీఫండ్ పేరుతో లక్షల్లో మోసం వ్యాపారులే టార్గెట్ గా సైబర్ క్రిమినల్స్ దందా హోల్సేల్ మార్కెట్ లో తగ్గుతున్న ఉల్లి ధరలు రీటైల్ లో 50 రూపాయల పైనే కేజీ ఆనియన్ గ్రాండ్ గా నిఫ్ట్ స్టైల్ బజార్ క్రాఫ్ట్ మేళా మూడు సీక్వెన్సుల్లో మోడల్స్ క్యాట్ వాక్ హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్య యత్నం చేసింది రెండు అంతస్తు నుంచి పక్కనే ఉన్న టింబర్ డిపోలోకి యువతి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని 108 లో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు ఆత్మహత్య యత్నం చేసిన యువతికి 18 ఏళ్లు ఉంటాయని పోలీసులు చెప్పారు యువతి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు మెట్రో స్టేషన్ నుంచి అమ్మాయి కింద పడింది మాకు సౌండ్ వచ్చింది మేము అప్పుడే వచ్చేసినాం 108 ని కాల్ చేసినాం పోలీస్ ని కాల్ చేసినాం వాళ్ళు వచ్చి అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్న తమ్ముళ్ళు కూడా వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళు అంబులెన్స్ లో పోచి వెళ్ళిపోయారు 710 కల పడింది 710 715 కల పడింది 19 టు 20 ఇయర్స్ ఏజ్ ఉంటుందమ్మ అంబర్పేట్ ముసారాంబాగ్లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ గోదాంలో పోలీసులు సోదాలు చేశారు నిషేధిత మావోయిస్ట్ సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు నవ్య ప్రింటింగ్ ప్రెస్లో ఆర్కే జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్ చేసినట్టు ఈస్ట్ జోన్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు బైండింగ్ చేసిన 1000 పుస్తకాలతో పాటు చేయని పుస్తకాల మెటీరియల్ని కూడా సీజ్ చేశామన్నారు ఈ బుక్స్ ప్రింటింగ్కి సంబంధించి ఎలాంటి రిసిప్ట్లు లేవన్నారు ఏసీపీ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన భావజాలాన్ని పెంపొందించేలా ఉన్నాయన్నారు బుక్ ప్రింటింగ్ గురించి డీజీపీని కలిసి ముందే సమాచారం ఇచ్చామన్నారు ఆర్కే భార్య శిరీష సిపిఐ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ అయిన అమరుల బంధుమిత్రుల సంఘం కొన్ని బుక్స్ నవ్య ప్రింటింగ్ ప్రెస్ అంబర్పేటలో ప్రింట్ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో ఈ ప్రింటింగ్ ప్రెస్ మీద వచ్చి పంచుల సమక్షంలో సర్చ్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు ఆ బుక్స్ వాటికి ఎలాంటి రిసిప్ట్లు ఇవ్వలేదు ఎలాంటి అడ్వాన్స్ కూడా తీసుకోలేదు దాంట్లో ఆ బుక్లో కొన్నింటిలో మావోయిస్ట్ భావజాలాన్ని పెంపొందించే విధంగా కొన్ని చరణాలు కొన్ని సంఘటనలు అనే దాంట్లో ఉన్నాయి ఈ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి అనే అతను ఆయన తోడ్పడుతున్నాడు కాబట్టి దానికి చట్టపరంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని చనిపోయిన అమరుడు రామకృష్ణ ఆర్కే భార్య శిరీష పౌరాకుల సంఘం సురేష్ గారు ఆయన చనిపోయాడు కదా ఆయన భార్య అడుగుతుంది కదా అని సరే వేసిస్తామని చెప్పామండి మా హస్బెండ్కి అసలు సంబంధం లేదు నేనే చెప్పాను వేసి పాపం అని అట్లా పుస్తకం వేస్తే ఇంత హంగామా వర్కర్లు మొత్తం ఎంప్లాయీస్ ఫోన్ ఇక్కడ అందరూ స్పందించి తన మీద కవితలు చాలా వ్యాసాలు అంతకుముందు ఈ ప్రభుత్వం శాంతి చర్చలకు వచ్చినప్పుడు మాట్లాడిన విషయాలు పేపర్లో కటింగ్స్ అవన్నీ తీసుకొని రహస్యం అయితే ఏమి లేదు అలాంటివన్నీ సేకరించి నేను ఒక జ్ఞాపకంగా ఒక పుస్తకం వేసుకోవాలనుకున్నాను ఇది చాలా అమానుషం ఇంత దాడి చేయడం నిన్ననే మాకు అర్జీ పెట్టుకున్నాను డీజీపీ దగ్గరికి వెళ్ళి ఇది ఇలా ఇది ఒక అర్జీ తీసుకెళ్ళి పేపరు పెడితే మేము ఫోన్ చేసి చెప్తానమ్మా ఫోన్ చేస్తామని చెప్పి పంపించి ఈరోజు ప్రెస్ దగ్గరికి వచ్చి ఇట్లా ఈ మొత్తం భయభ్రాంతులు గురి చేసి పుస్తకాలు సిస్టమ్స్ అన్నీ తీసుకెళ్ళడం అంటే ఏంటి అసలు ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గ చర్యల్ని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 149 మంది ఐపీఎస్ అధికారులు ఇవాళ పాసింగ్ అవుట్ అయ్యారు 2020 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారుల్లో 31 మంది మహిళా ఆఫీసర్లు ఉండగా మరో 17 మంది భూటాన్ మాల్దీవుల నేపాల్ పోలీస్ సర్వీసులకు చెందిన వారున్నారు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ పాసింగ్ అవుట్ పరేడ్కు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు
2020 బ్యాచ్ 73వ ట్రైనీ ఐపీఎస్ ల పాస్టింగ్ అవుట్ పరేడ్ వేడుకలు హైదరాబాద్ శివరంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీలో ఘనంగా జరిగాయి. అకాడమీలో 149 మంది ట్రైనీ ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. గ్రేహౌండ్స్ తో పాటు ఆయుధ శిక్షణ, ఇండోర్ రాక్ క్లైంబింగ్, లాన్ ఆర్డర్, క్రైమ్ కు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. 46 వారాల పాటు జరిగిన ఈ ఐపీఎస్ ట్రైనింగ్ లో 31 మంది మహిళా ఆఫీసర్లతో పాటు భూటాన్, మాల్దీవులు, నేపాల్ పోలీస్ సర్వీసెస్ నుంచి శిక్షణ పొందారు. నేషనల్ బిల్డింగ్ లో ఐపీఎస్ పాత్ర కీలకమన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ప్రజలకు సేఫ్ అండ్ సెక్యూరిటీ కల్పించినప్పుడే తమ డ్యూటీకి న్యాయం చేసిన వారవుతారని అన్నారు. టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఫీల్డ్ లో పనిచేయాలని ట్రైనీ ఐపీఎస్ లకు సూచించారు. 52 ఏళ్ల క్రితం ట్రైనీ ఐపీఎస్ గా వెళ్లి ఇంకా దేశానికి సేవ చేస్తున్నానన్నారు అజిత్ దోవల్. దేశానికి సేవ చేస్తూ 40 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. I too passed out and on this solemn occasion let we all as IPS officers express our deep feeling of gratitude to our alma mater, the National Police Academy. It weaves us into a common identity. Together we are a team, we are together, we are a family which is dedicated to the service of this country. I am also beholden to the successive generations of the faculty members, ustads and the trainers who shaped us into becoming these police officers. కరోనా దృష్టిలో ఉంచుకుని ఈసారి ఐపీఎస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు డైరెక్టర్ కార్వాల్ తెలిపారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో సైబర్ క్రైమ్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. క్రైమ్ సీన్స్, బార్డర్ సెక్యూరిటీలపై అవగాహన కల్పించామన్నారు. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అ ఫిజికలీ డిమాండింగ్ అవుట్డోర్ ట్రైనింగ్ ఇన్క్లూడెడ్ ఫిజికల్ ఫిట్నెస్ డ్రిల్. ది ఆఫీసర్ ట్రైనింగ్స్ అండర్వెంట్ అటాచ్మెంట్స్ విత్ ది గ్రేహౌండ్స్ ఆఫ్ తెలంగాణ పోలీస్ with BSF at the Central School of Weapons and Tactics in the left wing extremism areas of Chhattisgarh and Jharkhand. They also had an election attachment in West Bengal, Assam, Tamil Nadu and Kerala to observe and learn about the election arrangements. The officer trainees on parade are at the threshold of their challenging careers. Deekshant parade is a memorable and once in a lifetime occasion for them. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణకి 4, ఏపీకి 5 కేటాయించారు. తెలంగాణకు సిరిశెట్టి, సంకేత్, పాటిల్ సుభాష్, పూజా గుప్తా, పరితోష్ ను కేటాయించగా ఏపీకి జగదీష్, శక్రుతమ్న, సునీల్ సీరస్, రాహుల్ మీనా, ధీరజ్ కునుబిల్లి అలాట్ అయ్యారు. 73వ బ్యాచ్ లో 70% మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే ఉన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఐపీఎస్ లకు ట్రోఫీలను అందించారు. ఈ పరేడ్ లో ఐపీఎస్ ల గౌరవ వందనం, పాసింగ్ అవుట్ పరేడ్ కవాతు ఆకట్టుకుంది. సివిల్ సర్వీసెస్ సాధించడమే లక్ష్యంగా బీఏ ఆనర్స్ కోర్సు ప్రవేశపెట్టామన్నారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. ఈ కోర్సు చదివేందుకు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లనక్కర్లేదని, ఓయూ పరిధిలో 4 కాలేజీల్లో బీఏ ఆనర్స్ అందుబాటులో ఉందన్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పాఠ్య ప్రణాళికను ఉన్నత విద్యా మండలిలో విడుదల చేశారు లింబాద్రి. గతంతో పోలిస్తే ఈసారి డిగ్రీలో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలోని యూనివర్సిటీలో మాత్రమే బీఏ ఆనర్స్ కోర్సు అందుబాటులో ఉందన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. అజిం ప్రేమ్జీ, అశోక ఢిల్లీ యూనివర్సిటీలో ఈ కోర్సు నడుస్తోందని చెప్పారు. గతంలో తెలంగాణ విద్యార్థులు ఆ కోర్సు చదవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇక నుంచి ఆ అవసరం లేదన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఓయూ పరిధిలోని నిజాం, కోటి విమెన్స్, సిటీ కాలేజ్, బేగంపేట్ ఉమెన్స్ కాలేజీల్లో బీఏ ఆనర్స్ ఎకనామిక్స్, బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. హెచ్సియు, ఓయూ, కేయూ ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులు కలిసి ఈ సిలబస్ రూపొందించారని చెప్పారు ప్రొఫెసర్ లింబాద్రి. బీఎస్సి విద్యార్థుల కొరకు డాటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, అట్లాగే వొకేషనల్ కోర్సెస్ ఇన్ డిగ్రీ లెవెల్ ఒక 5 కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోర్సులన్నింటినీ కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలోకి తీసుకురావాలని, కోర్సును మన ఉస్మానియా పరిధిలో ఉన్నటువంటి నిజాం కళాశాలలో బీఏ ఎకనామిక్స్, అట్లాగే కోటి ఉమెన్స్లో పొలిటికల్ సైన్స్ ఆనర్స్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సిటీ కాలేజ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్, అక్కడ కూడా మా కమిషనర్ గారు ఈ కోర్సుల్ని, 2 కోర్సుల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ నెల 25 వరకు డిగ్రీ దోస్త్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నడుస్తోందన్నారు లింబాద్రి. అడ్మిషన్ అయిన విద్యార్థులకు ఈ నెల 22 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని, విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ముగిసిందని,
సీట్ రాని వారు డిగ్రీకి అప్లై చేస్తారన్న ఉద్దేశంతో ఫైనల్ ఫేజ్ డిగ్రీ కౌన్సిలింగ్ ఆలస్యంగా నిర్వహిస్తున్నట్టు లింబాద్రి చెప్పారు. ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఆ ఓవర్ ల్యాపింగ్ లో కొంతమంది విద్యార్థులు సీట్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక డిగ్రీ కనుక మీరు చూస్తే 415,000 సీట్లు ఉన్నాయి, 220,000, 215,000, ఒక 5,000 తేడా అటు ఇటుగా ఉన్న తప్ప పెద్దగా అడ్మిషన్స్ కావట్లేదు. మన ఇంటే రిమైనింగ్ అడ్మిషన్స్ చూస్తే ఇంజనీరింగ్లో కూడా మనం ఎప్పుడు కూడా 60-70,000 కంటే ఎక్కువ లేదు. మనకు ఒక 90,000 మంది స్టూడెంట్స్ ఎంట్రన్స్లు రాసి ఇంటేక్ ఉంటే 60-70, దట్స్ ఎ గుడ్ నెంబర్ అనుకుంటున్నాను. పెద్ద గ్యాప్ లేదు. ఇంజనీరింగ్లో కూడా చాలా రెగ్యులేట్ చేయడం జరిగింది. పెద్ద అంటే గొప్పగా సీట్లు అంటే సీట్లు మిగులటం అనేది అనివార్యంగా ఉంటుంది పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే వారికి బిఏ ఆనర్స్ ఉపయోగపడుతుందన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. బిఏ ఆనర్స్ చదివే విద్యార్థులు ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. వాల్యుయేషన్ ప్రక్రియ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. జనం డబ్బులు కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మనం జాగ్రత్తగా లేకుంటే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేయడానికి స్కెచ్ చేస్తున్నారు. మొన్నటి వరకు అమాయకులు, స్టూడెంట్స్, చదువుకున్న వాళ్లని మోసం చేసిన సైబర్ కేటగాళ్లు ఇప్పుడు వ్యాపారులను టార్గెట్ చేశారు. ఐటీ రిటర్న్ రీఫండ్స్ పేరుతో ఈమెయిల్స్, మొబైల్స్ కి షిప్పింగ్ లింక్ పంపి అందినంత దోచేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. సైబర్ క్రిమినల్స్ అమాయకులను దోచుకునేందుకు కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేశారు. వ్యాపారాల బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసేందుకు ఐటీ రిటర్న్స్ రీఫండ్ అంటూ మెయిల్స్ పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ ఈమెయిల్స్ లో ఫిషింగ్ లింక్ లో అటాచ్ చేస్తున్నారు. అందులో ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ నెంబర్, యూపీఐ ఐడి నంబర్, ఇలా అన్ని వివరాలను ఫిషింగ్ మెయిల్స్ లో పంపుతున్నారు. ఐటీ శాఖను పోలినట్లుగా సింబల్స్, మొబైల్ నంబర్స్ తో లెటర్లు తయారు చేస్తున్నారు. ఈ ఈమెయిల్స్ నిజంగానే ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు బోల్తా కొట్టిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు వాటిని నమ్మి ఫేక్ లింక్స్ ఓపెన్ చేస్తూ ఉండటంతో బ్యాంక్ అకౌంట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేస్తున్నారు. వ్యాపారులకు ఫేక్ మెయిల్స్ పంపడానికి ముందే సైబర్ నేరగాళ్లు అన్ని వివరాలు సేకరించి వారి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేస్తున్నారు. లింక్ లో వచ్చిన సమాచారంతో మెయిల్స్ ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. మెయిల్స్ కు వచ్చే ఓటీపీలతో బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు కాజేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ పేరుతో ఫేక్ మెయిల్స్ పంపించి జూబ్లీ హిల్స్ లో ఓ వ్యాపారి నుంచి 20 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. వ్యాపారులు, ఉద్యోగులు ఆన్లైన్ లో లావాదేవీలు జరిపేవారు ఐటీ రిటర్న్స్, టీడీఎస్ రీఫండ్ పేరుతో వచ్చే మెయిల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్స్ అకస్మాత్తుగా ఆగిపోతే వెంటనే అప్రమత్తం కావాలని, మెయిల్స్ కూడా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు, అసలు ఐటీ రిటర్న్స్ తో సంబంధం లేని వాళ్ళు మెయిల్స్ కు వచ్చే మెసేజ్లు నమ్మొద్దని సైబర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఎలాంటి లింక్స్ గానీ ఎస్ఎంఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా వచ్చిన లింక్స్ ని మనం క్లిక్ చేయకూడదు. అండ్ రెండోది, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ గా తెలుసుకోవాలంటే అథెంటిక్ వెబ్సైట్ కి వెళ్ళాలి. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ని మనం వెరిఫై చేసుకొని వెళ్తే మీరందరూ కూడా సేఫ్ గా ఉంటారండి. నిజానికి ఐటీ అధికారులు ఇప్పుడు కూడా ఐటీ రిటర్న్స్ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోమని అడగరని అంటున్నారు ఐటీ నిపుణులు. వ్యాపారులకు ఐటీ రిటర్న్స్ రీఫండ్స్ కావాల్సి ఉంటే నేరుగా ఖాతాకి ఐటీ అధికారులు పంపిస్తారు. అందుకోసం కూడా ఎక్కడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫేక్ మెయిల్స్ కు స్పందించి వివరాలు నమోదు చేయకుండా ముందుగా మీ ఆర్థిక సలహాదారులు లేదా చార్టెడ్ అకౌంట్లను సంప్రదించాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. మనం క్షుణ్ణంగా పరిశీలించవలసింది ఏంటంటే, ఆ లింక్స్ అంటే ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకైతే డైరెక్ట్ లింక్ తోటి అడగరు కదండి, ఇలా పర్టికులర్ లింక్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయమని ఉండదు. ఎందుకంటే వెబ్సైట్ ద్వారా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ లో మనం ఏదైతే మనం లాగిన్ అయిన తర్వాత, వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మనం సబ్మిషన్ చేయడానికి వీలు ఉంటుంది. ఫేక్ మెయిల్స్ లింక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరాల విషయంలో అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. ఎవరికైనా ఫేక్ మెయిల్స్, లింక్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలంటున్నారు పోలీసులు. హైదరాబాద్లోని ఇబ్రాహీం బాగ్ సబ్స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఏడీ చరణ్ సింగ్. మణికొండలోని ఓ కాంట్రాక్టర్ దగ్గర వైరింగ్ మీటర్ షిఫ్ట్ చేసేందుకు ఒక్కో దానికి 15,000 చొప్పున 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు ఏడీ చరణ్ సింగ్. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సబ్స్టేషన్లో కాంట్రాక్టర్ దగ్గర చరణ్ సింగ్ 30,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏడీపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, అయినా 2 వర్క్స్ ఈయన టేకప్ చేశాడు మణికొండలో, లేదు ఎలక్ట్రికల్ వర్క్స్ చేయడానికి. ఆ 2 వర్క్స్కి గురించి ఒక్కొక్క దాని 15,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు ఈయన
డిమాండ్ చేశాడు ఇక్కడ ఉన్న ఏడీ చరణ్ సింగ్. ఆయన 30,000 రూపాయలు ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటుండగా మేము ఆయన రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన ఈరోజు అరెస్ట్ చేసి తర్వాత ఏసీబీ కోర్టు. కస్తూర్బా స్కూల్స్లో టీచర్లుగా సెలెక్ట్ చేసి ఏడాదిన్నరైనా కొలువులు ఇవ్వకపోవడంపై ధర్నాకు దిగారు నిరుద్యోగులు. లగ్దికాపూల్లోని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు చంటి పిల్లలతో రోడ్డుపై బైఠాయించారు మహిళా అభ్యర్థులు. కష్టపడి చదివిన తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. వీరికి బీసీ సంఘాలు నిరుద్యోగ జేఏసీ మద్దతు తెలిపాయి. ఒకటి మాకు జాయినింగ్ ఆర్డర్ ఒక్కటే ఇవ్వడం ఉంది, దాని అది ఎప్పుడు ఇస్తాము అని అన్నారంటే కరోనా తర్వాత ఎప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అవుతాయో అప్పుడే ఇస్తాం మేము అని చెప్పన్నారు. మేము గత 9 నెలలుగా మేము తిరుగుతూ ఉన్నాము, 19 నెలలుగా మేము తిరుగుతూ ఉన్నాము, కానీ మాకు దేవసేన మేడం గారు మాకు పట్టించుకోవడం లేదు. కలవడానికి వెళ్తే కూడా మాకు అసలు కలవనివ్వట్లేదు. మా జాబ్స్ మాకు ఇప్పించాలి. ఈ రోజు గతంలో గెస్ట్ అనే ఫ్యాకల్టీ మీద కొంతమందిని దగ్గర 1,00,000 నుంచి 2,50,000 డిఈఓలు వసూలు చేసి గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ జీవో ప్రకారంగా వాళ్ళని సెలెక్ట్ చేసిండ్రో ఆ మొత్తం క్లారిటీ బయటికి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. 150 మంది ఎవరైతే సెలెక్ట్ అయిన టీచర్లు ఉన్నారో, ఎస్ఓలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, వాళ్లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి, లేకపోతే నాగోల్లోని శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 7th గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. విద్యార్థులందరికీ డిగ్రీ పట్టాలు అందజేశామన్నారు కాలేజ్ ప్రిన్సిపల్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాలేజ్ ప్రారంభించి 10 ఏళ్లు దాటిందన్నారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఐఏఎస్ నవీన్ మిట్టల్ హాజరయ్యారు. డిగ్రీలు పొందిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో మంచి లైఫ్ ఉంటుందన్నారు. స్టార్ట్ అయిందండి ఈ కాలేజ్. ఇప్పుడు ఇవాళ 7th గ్రాడ్యుయేషన్ డే కాలేజ్ జరిగింది. మోర్ దెన్ 90% స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. సో ఇవాళ ఈ అందరు గ్రాడ్యుయేట్స్ అయిపోయి అందరికీ ఇవాళ డిగ్రీస్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఇవాళ మా చీఫ్ గెస్ట్ నవీన్ మిట్టల్ కమిషనర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ. మొత్తం 600 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అపియర్ అయ్యారండి. అందులో 550 మంది వరకు డిగ్రీలు పొందారు. వాళ్ళందరికీ ఇవాళ గ్రాడ్యుయేషన్ డేలో డిగ్రీలు ప్రదానం చేశాము. Take this opportunity to congratulate all of you for passing out with an engineering degree. As the principal and the vice chairman were telling, many of you have already gotten a job. Many of you must be starting your own enterprises or businesses. May be going in for higher studies, and some of you may be trying to take a break and then figure out what is in store. రచయిత ప్రియాకుమార్ రాసిన పుల్లెల గోపీచంద్ షర్ట్లెస్ ఫ్లిక్ బుక్ ని ISB లో ఆవిష్కరించారు. గోపీచంద్ కెరీర్, విన్నింగ్ మూమెంట్స్ తో పాటు అతని జీవితంలో ఎదురైన సంఘటనలు, ఇబ్బందులను ఈ బుక్ లో పొందుపరిచారు. సాధారణ ప్లేయర్ నుంచి ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గా ఎదగడం, అర్జున, పద్మభూషణ్, ద్రోణాచార్య లాంటి అవార్డులు అందుకోవటం వెనుక ఉన్న కష్టాలను ఇందులో రాశారు. ఈ పుస్తకంలో ఒక్కో చాప్టర్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందన్నారు గోపీచంద్. ఒలింపిక్స్ అయిన తర్వాత జర్నీలో ఏదైతే ఫెలిసిటేషన్స్ అవి జరుగుతున్నాయో దాంట్లో ఒక మా క్లోజ్ ఫ్రెండ్ ఒకయన శశిధర్ అని, హీ హెడ్ ప్రపోజ్డ్ వై డోంట్ యూ రైట్ ఎ బుక్ అని. సో దానికోసం అని చెప్పి ఆ జర్నీ చిన్నగా స్టార్ట్ అయింది. దాంట్లో ప్రియాకుమార్ ఎవరైతే ఇప్పటి వరకు చాలా మోటివేషనల్ బుక్స్ రాశారో వారితోటి కలిపి నా థాట్స్ ఏవైతే ఉన్నాయో, నా జర్నీ ఏదైతే ఉందో వాటన్నీ కలిపి ఒక బుక్ తయారు చేయాలని చెప్పి అనుకున్నారు. సో దాని ఫలితమే ఈరోజు ఈ షర్ట్లెస్ ఫ్లిక్ అనే బుక్ మనం చూడటం జరుగుతుంది. ఈ బుక్లో మనకి ప్లేయర్స్గా నా లైఫ్ జర్నీ, కోచ్గా నా లైఫ్ జర్నీ, అలాగే ఏవైతే నా థాట్స్ ఉన్నాయో అవి దాన్ని ఒక రీడబుల్, ఒక మంచి బాగా చదువుకునే ఫామ్లో ఒకటి ఏదైతే పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే పేరెంట్స్ కానీ, కోచెస్ కానీ, ప్లేయర్స్ కానీ వీళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఒక విధంగా ఒక స్టైల్లో రాయటం అది ప్రియాకుమార్ వాళ్ళది.
ఐటీ ఉద్యోగుల్లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసేందుకు కోడ్తాన్ కాంపిటీషన్స్ నిర్వహించింది మల్టీ టెనెంటెడ్ ఐటీ పార్క్ క్యూసిటీ. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ కి చెందిన రోహిత్ సాయిరెడ్డి, శివం కుమార్ విజేతలుగా నిలిచారు. వీరికి 3.5 లక్షల ప్రైజ్ మనీ అందించిన క్యూసిటీ ప్రతినిధులు స్టార్టప్స్ పెట్టుకునేందుకు ఫ్రీగా ఆఫీస్ స్పేస్ తో పాటు అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యూహబ్ పేరుతో ఆఫీస్ స్పేస్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు. Kodathan event we announced last month on 18th of October for all our parkites in Q City. We've got a wonderful response for this event. We have around 500 registrations, and why this event is like most of them started working from home, and they and we are also looking for people to come into the campus. So this is more interactive, like event anangane everybody is more happy. And today we have winners. We have 4 major winners: first prize, second prize, and the third prize and the consolation. పెళ్లిళ్ల సీజన్ స్పెషల్గా బంజారా హిల్స్లో ఓ డిజైనర్ ఎక్స్పో ఏర్పాటైంది. హీరోయిన్స్ రేఖా నిరోజ్, సైఫా, సోషలైట్ గీత్ గుప్తా ఎక్స్పోని లాంచ్ చేశారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి వచ్చిన డిజైనర్లు, వ్యాపారులు లేటెస్ట్ కలెక్షన్స్ ప్రదర్శిస్తున్నారు. కలర్ఫుల్ ఎథ్నిక్ డ్రెస్లతో హీరోయిన్స్ మెరిశారు. ఈ సందర్భంగా లేటెస్ట్ డిజైనర్ డ్రెస్లు వెడ్డింగ్ జ్యువెలరీ ఆకట్టుకుంది. ఈరోజు తాజ్ కృష్ణాలో జరుగుతున్న ఈ స్టోర్స్ శారీస్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను చూసాను, ఇప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మంచి కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఖచ్చితంగా అందరూ రావాలి. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చిన కలెక్షన్సే ఉన్నాయి ఇక్కడ. జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ శారీస్, చుడిదర్స్, కుర్తీస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. ప్లీజ్ విజిట్ దిస్. నాకు ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం, శారీస్, చుడిదర్స్. సో ఇక్కడ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఈ 3 డేస్లో నేను కూడా వస్తాను ఖచ్చితంగా. మళ్ళీ నేను వచ్చి షాప్ చేస్తాను ఇక్కడ. ఫ్యాషన్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేనేత, హస్తకళలతో మోడర్న్ కలెక్షన్స్ రూపొందించారు నిఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్. మాదాపూర్ నిఫ్ట్ ఫ్యాషన్ కాలేజ్ క్యాంపస్లో స్టైల్ బజార్, క్రాఫ్ట్ మేళాలో భాగంగా క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ కాన్సెప్ట్తో ఫ్యాషన్ జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యాండ్లూమ్స్ డిజైన్స్తో రూపొందించిన ఇండో వెస్ట్రన్, ఎథ్నిక్, మోడర్న్ డ్రెస్లను మోడల్స్ ప్రజెంట్ చేశారు. చేనేత కళను, కళాకారులను మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత కలెక్షన్స్తో ఫ్యాషన్ షో నిర్వహించారు. 3 సీక్వెన్సుల్లో కలర్ఫుల్ డ్రెస్లు ధరించి మోడల్స్ చేసిన క్యాట్వాక్ అందరినీ ఆకట్టుకుంది. మార్కెట్లో ఓవైపు కూరగాయల రేట్లు బగ్గుమంటున్నాయి. ఏ కూరగాయలైనా 1/2 కేజీ 15 రూపాయలు పలుకుతున్నాయి. వీటితో పాటు ఉల్లి ఘాటు కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే 2 రోజుల నుంచి మలక్పేట్ ఆనియన్ మార్కెట్లో ఉల్లి రేటు దిగొస్తుంది. కానీ బయట మార్కెట్లో మాత్రం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కేజీ ఉల్లి 50 రూపాయల పైనే పలుకుతోంది. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి బజ్జీల బండి దాకా, హాస్టల్స్, ఇండ్లు, ఇలా ప్రతి చోట ఉల్లి వినియోగం లేనిదే రోజు గడవదు. ఉల్లి రేటు కేజీ 100 రూపాయలకు చేరినా క్వాంటిటీ తగ్గిస్తారే కానీ కొనడం మాత్రం ఎవ్వరూ మానరు. అదే ఉల్లి 100 రూపాయలకు 4 కిలోలు ఉంటే ముందే ఇంట్లో నిల్వ చేసుకుంటారు. అలాంటి ఉల్లి వారం క్రితం వరకు కేజీ 20 నుంచి 25 రూపాయలు పలికింది. కానీ ఇప్పుడు ఉల్లి రేటు ఘాటెక్కింది, కేజీ 50 రూపాయలకు చేరింది. వారం క్రితం పండుగలు, వాతావరణ పరిస్థితులతో మలక్పేట ఆనియన్ మార్కెట్కి 80 లోడ్స్ మాత్రమే వచ్చాయి. కొరత కారణంగా రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి మార్కెట్కి మహారాష్ట్ర, కోలాపూర్, కర్ణాటక, కర్నూలు నుంచి రోజు 100 నుంచి 120 లోడ్స్ వస్తున్నాయి. దాంతో రేట్లు కాస్త తగ్గాయంటున్నారు మార్కెట్ అధికారులు. ప్రతి ఏడాది 9 నెలల పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రోజుకు 100కు పైగా ఉల్లి లోడ్స్ వస్తాయి. కానీ జూలైతో పాటు నవంబర్, డిసెంబర్ 2 నెలల్లో ఉల్లి దిగుబడి తగ్గుతోంది. ఈ 2 రాష్ట్రాల నుంచి 30 లోడ్లు మాత్రమే వస్తాయని, ఆ టైంలో ఉల్లి రేటు కాస్త పెరుగుతోందని చెబుతున్నారు. మళ్ళీ జనవరి వరకు ఇలా ఉల్లి రేటులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రస్తుతం మలక్పేట మార్కెట్లో మంచి రకం ఉల్లి కేజీ 30 రూపాయలు ఉందంటున్నారు మార్కెట్ అధికారులు. వారం క్రితం రేట్లు ఎక్కువే ఉన్నా గత 2 రోజులుగా దిగుబడి పెరగడంతో తగ్గుతున్నట్టు చెప్పారు ఆనియన్ మార్కెట్ సెక్రటరీ రవీందర్ రెడ్డి. డిసెంబర్, జనవరి వరకు రేట్లు ఇంకా తగ్గుతాయన్నారు. దీపావళి తర్వాత ఒక రోజు కొద్దిగా మనకు సరుకులు తక్కువ రావడం వల్ల రేటు వచ్చేసి 44 వరకు రావడం జరిగింది. 90 లారీలు, ఈరోజు 120 లారీలు, ఈ విధంగా పెరగడం వల్ల రేట్లు ఆటోమేటిక్గా తక్కువ కావడం కూడా జరిగింది. ఇంతకుముందు సీజన్ కానీ ఈ వచ్చిన సరుకు కొద్దీ నాణ్యతమైన సరుకు కాబట్టి రేటు 3000 రూపాయలు రావడం జరిగింది.
హెచ్చుబాట్లు కూడా రేట్లు పెరిగే అవకాశం అయితే మాకు తెలిసిన సమాచారం మేరకు లేదు. వినియోగదారులకు కానీ ఎవరు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. మలక్పేట్ మార్కెట్లో ఉల్లి రేట్లు తగ్గినా ఉస్మాన్ గంజ్ మార్కెట్లో మాత్రం కేజీ ఉల్లి 45 నుంచి 50 దాకా పలుకుతోంది. ఉల్లి కొనే కస్టమర్ సంఖ్య తగ్గిందంటున్నారు వ్యాపారులు. గంజ్ మార్కెట్ కంటే బయట మార్కెట్లో రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నారు. మంచి రకం ఉల్లి కేజీ 50 నుంచి 55 రూపాయలుగా ఉంది. క్వాలిటీ తక్కువగా ఉన్న ఉల్లి 45 రూపాయలు పలుకుతోందంటున్నారు. ఆన్లైన్ మార్కెట్ వచ్చేసి ప్రెజెంట్ 42-50 రూపీస్ ఉంది. వన్ వీక్ బిఫోర్ వచ్చేసి 20-25 రూపీస్ అలా ఉండేది. సడన్గా రేట్లు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ రేట్స్ స్టాక్ ఎక్కువ పెట్టుకుందామంటే కూడా మాకు ప్రాబ్లం ఉన్నది. ఎప్పుడు డౌన్ అయిపోయి ఎప్పుడు లాస్ అవుతుందో తెలియట్లేదు. ఇంత లిమిట్ డైలీ తెచ్చుకోవడం అంతే అంతమందే అమ్ముకుంటున్నాం. ఇప్పుడు పబ్లిక్ తీసుకోవాలన్నా కూడా ఇంకా ముందు ఆడుతున్నారు. ఎప్పుడు ఏం రేట్ ఉండేది కూడా తెలియట్లేదు. ఒకరోజు స్టాక్ ఎక్కువ వచ్చినప్పుడు రేట్ తక్కువ కావడం, తక్కువ వచ్చినప్పుడు రేట్ ఎక్కువ కావడం, దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు కూడా అమ్మాలన్నా తేవాలన్నా చాలా ఇప్పుడు రిస్క్ ఎక్కువైపోయింది. రెండు రోజుల నుంచి మలక్పేట్ మార్కెట్లో ఉల్లి రేటు తగ్గుతున్నా బయట మార్కెట్లో వ్యాపారులు ముందే స్టాక్ తెచ్చి పెట్టుకుని ఎక్కువ రేట్లు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ న్యూస్ అస్టెస్.